ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో కొన్ని విషయాలు నేను ఈరోజు వీడియోలో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఒకసారి నాకు 17 ఏండ్లు ఉన్నప్పుడు ఒక తాత వాళ్ళ ఇంటికి వెళ్ళినాం, అంటే ప్రొద్దుటూరులో. అప్పుడు నేను ఇంటర్ చేస్తూ ఉంటే అప్పుడు ఒక తాత వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్, ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఆయన చాలా బాగా మాట్లాడేవాడు. ఏదైనా కానీ ఇంగ్లీష్ గ్రామర్ కానీ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే నేను అడిగేదాన్ని చాలా బాగా చెప్పేవారు. అన్ని విషయాలు మాట్లాడేవారు. చాలా పెద్ద ఆయన, అప్పటికే 75 ఇయర్స్ అబౌ ఉండినాయి. సో చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ఆయనను కలిసి ఆయనతో మాట్లాడేవాళ్ళు. ఆయన స్టూడెంట్స్ పెద్ద పెద్ద ప్రొఫెషన్స్లో ఉన్నారు, పెద్ద పెద్ద జాబ్స్లో ఉన్నారు అని వాళ్ళు వచ్చి కలుసుకొని ఆయనతో బాగా మాట్లాడిపోయేవాళ్ళు. కానీ నేను పెద్ద ఆయన కానీ మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి నేను తాత తాత అని పిలిచేదాన్ని. సో అన్ని విషయాలు షేర్ చేసుకునేవాళ్ళు, అంటే నాతో అన్ని విషయాలు చెప్పేవాళ్ళు. ఏదైనా డౌట్ అడిగితే చాలు, అన్ని విషయాలు చెప్పేవారు. అది ఏంటి, ఏ విషయాలు అడిగాను నేను అనేది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. మొదటిసారి కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఉంది కదా, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. నేను చెప్పాను కదా ఆ తాత. సో ఒకసారి ఏదో మాటల సందర్భంలో దేవుడి గురించి, ఆత్మల గురించి కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు ఆ తాత. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, నిజంగా దేవుడు ఉన్నాడా, అంటే నిజంగా దేవుడు ఉన్నాడా, ఆత్మలు ఉన్నాయా, కానీ పవర్స్ ఉన్నాయా అనే విషయాల గురించి కొంచెం ఒక విధంగా నాకు డౌట్. అప్పుడు చిన్న వయసు కదా, అన్నీ వస్తూ ఉంటాయి డౌట్స్ అన్నీ. ఇది నిజమా కాదా, అంటే నిజంగా దేవుడు ఉన్నాడా, దయ్యాలనే ఉన్నాయా, ఆత్మలనే ఉన్నాయా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఎక్కువ మామూలుగా వస్తూ ఉంటాయి చిన్న వయసు వాళ్ళకి. సో నాకు కూడా అలాగే వచ్చి నేను అడిగినాను. అడగడం వలన ఆ తాత చెప్పినారు. ఆ తాత ఎట్లా చెప్పినారు అంటే, ఇప్పుడు మన కలియుగంలోనే తీసుకో, మన భారతదేశంలోనే తీసుకో, ఎంతమంది ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఆయన దేవి ఉపాసకులు, ఆయనకు ఎదురుగానే దేవి కనిపించేది, ఆయన దేవితో మాట్లాడేవాడు, అమ్మవారితో మాట్లాడేవాడు. అది నిజమే కదా. తర్వాత మనకు కళ్ళెదురుగా ఉండే ఆయన షిరిడి సాయిబాబా, ఆయన కూడా ఎన్నో మహత్యాలు చూపించినాడు. అలాగే బుద్ధుడు, మన కలియుగం వాడే, ఇప్పటి కలియుగం వాళ్ళలోనే ఇంతమంది ఉన్నారు. అంటే ఏమర్థం అంటే భగవంతుడు అనేది ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, ఒక పవర్ అనేది ఉంది, ఒక శక్తి అనేది ఉంది అని ఇట్లా చెప్తూ ఉన్నాడు. తర్వాత నేను ఇంకా డౌట్స్ అడిగేదాన్ని. నేను ఇంకా నాకు ఇష్టం అట్లాంటివన్నీ విషయాలు తెలుసుకోవాలి, ఇట్లాంటివన్నీ ఏమైనా అంటే ఆ తాతను అడిగేదాన్ని నేను. ఇంకా పవర్స్ ఏదైనా మనకు అంటే మనకు ఇప్పుడు 6th sense అని అంటూ ఉంటాం, అట్లా పవర్స్ ఏదైనా తెలియాలంటే, ఇప్పుడు భగవంతుడు మనకి ఎదురయ్యి నీకేం కోరిక కావాలో కోరుకో అని అడిగినట్లు అట్లా వస్తే ఎట్లుంటుంది తాత, అట్లా ఏమైనా ఉన్నాయా అంటే మనకు ఏదైనా ముందుగానే తెలిసేది మనకు ఏం జరుగుతుంది. ఇప్పుడు జ్యోతిషంలో చెప్తారు మన జాతకాలను బట్టి, మన దాన్ని జన్మ నక్షత్రాలను బట్టి, పుట్టిన టైంను బట్టి చూసి చెప్తారు. కానీ అట్లా కాకుండా మనకు ముందే మన గురించి తెలియాలి. అట్లా ఏమైనా ఉన్నాయా తాత మీకు తెలుసా అంటే, ఆయనకు ఆయన అన్ని విషయాలు చెప్పేవాడు. సో పెద్ద ఆయన, 80 ఏండ్లు ఉంటాయి, 75 ఏండ్ల పైన ఉంటాయి, అన్ని విషయాలు తెలిసి ఉంటాయని నేను అడిగాను ఒకసారి. దానికి ఆయన ఒక విషయం చెప్పినారు, నీకు అట్లా కావాలి అంటే నేను ఒకటి చెప్తాను, అది నువ్వు చేసుకునేటట్టయితే తప్పకుండా నీకు ముందు జరగబోయేది ఏదో తెలుస్తుంది అన్నారు. ఇది నిజమా అని నాకు డౌట్ వచ్చింది. నిజంగానా అనుకున్నా, అట్లా జరుగుతుందా, ముందు జరగబోయేది మనకు తెలుస్తుందా అని. తప్పకుండా తెలుస్తుంది అని చెప్పినారు ఆయన. అది ఏంటి అని ఈ విషయాలన్నీ నేను ఇప్పటి వరకు నేను ఎవరితోనూ చెప్పలేదు, మొదటిసారి మీ ముందర చెప్తున్నాను.
అయితే మా తమ్ముడికి మాత్రం చెప్పినాను అంతే, మా తమ్ముడికి తప్ప ఇంకెవ్వరు చెప్పలేదు నేను ఈ విషయాలు. సో ఇది కూడా ఇప్పుడు ఈ వీడియోలో చెప్దామా వద్దా, ఎందుకంటే కొంతమంది ఇలాంటివన్నీ కూడా మూఢవిశ్వాసాలు మూఢనమ్మకాలు అంటారు. కానీ ఎన్నో ఏళ్ళ నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి మన ఋషులు మన వాళ్ళు అంతా సైన్స్ పుట్టకముందు నుంచి ఉన్నారు, ఎన్నో చూసినారు. అంటే మనకు కంటికి తెలియనివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి మన ఇక్కడ ఈ ప్రకృతిలో, కానీ ఎన్నో జరుగుతున్నాయి కానీ మనకు తెలీదు. మనకు తెలిస్తేనే ఇది నిజము అని అనుకుంటాం, కానీ తెలియనివన్నీ కూడా అబద్ధాలు, ఇవి జరగవు, ఇదంతా ట్రాష్ అని అంటూ ఉంటారు. కానీ ఎన్నో మనకు తెలియని విషయాలు ఎన్నో ఎన్నో జరుగుతూ ఉంటాయి. జరిగిన తర్వాత ఓ ఇట్లా కూడా జరుగుతాయా అని మనకు అనిపిస్తుంది. కాబట్టి మనకు మనము తెలియకుండా ఏమి మాట్లాడకూడదు. కాబట్టి నేను అట్లా నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే చిన్న వయసు కాబట్టి అప్పుడు మాకు తెలియదు ఇవన్నీ నిజమా కాదా. అప్పుడు నాకు దేవుడు దైవము అనేది కూడా చిన్న వయసు 17 ఏళ్ళ వయసు అంటే దేవుడి గురించి అంత వినేవాళ్ళం, అంతే చేసేవాళ్ళం, కానీ నిజమా అనేది ఒక డౌట్ ఉండేది ఉండింది. సో ఆ తాత చెప్పినాడు అట్లా కావాలి అని. అంటే ఒకటి చెప్తాను, అదేమంటే నీవు నువ్వు ఉదయం కానీ సాయంత్రం కానీ నీరెండ అంటారు కదా, నీరెండ అంటే 7 నుంచి ఉదయం అయితే 7 నుంచి 8 లోపల వచ్చే ఎండని నీరెండ అంటారు. తర్వాత 9 దాటిన తర్వాత అది ఎండ పెద్దగా వచ్చేస్తుంది, చాలా వేడి ఉంటుంది. కానీ 7 నుంచి 8 గంటల మధ్య వచ్చే ఎండ అది హెల్త్కి మంచిది, డి విటమిన్ అంతా చెప్తారు కదా. సో ఆ ఎండలో నువ్వు నిలబడినప్పుడు నీ నీడ నీకు ఎదురుగా కనిపిస్తుంది, నీ నీడ నీకు నీకంటే పొడుగ్గా కనిపించి ఎదురుగా కనిపిస్తుంది. చూడండి ఎప్పుడైనా సరే ఉదయం కానీ సాయంత్రం కానీ, సాయంత్రం 5 నుంచి 6 లోపల అంటే ఎండ ఉన్నప్పుడే 5 నుంచి 5:30 లోపల అట్లా నీరెండ అంటారు దాన్ని. సూర్యుడు అస్తమించే లోపల ఆ ఎండ ఉంటుంది కదా, ఆ ఎండలో మీరు నిల్చుకుంటే మీ ముందర పెద్దగా మీ నీడ కనిపిస్తుంది. దాన్ని తదేకంగా ఒక 3 నిమిషాలు చూడండి, చూడాలి అని చెప్పినారు. మీకు ఒకటి గుర్తుందో లేదో, కొన్ని వాట్సాప్లోనో లేకపోతే ఏదో వేరే వీడియోలోనే నేను చూసినాను, టిక్టాక్లోనో దేంట్లో ఒక చిన్న ఒక నెగిటివ్ ఉంటుంది కదా, నెగిటివ్ ఫోటో, అది నెగిటివ్ ఫోటో లాగా ఉండే ఒక ఫోటో చూపిస్తారు. చూపించి ఈ ఫోటోని మీరు ఒక 5 నిమిషాలు మీరు అదే పనిగా అట్లనే తదేకంగా చూడండి, తర్వాత పక్కనే ఉన్న గోడను చూడండి, చూస్తే మీకు ఆ ఎక్స్రేలో ఉండేది మీకు కలర్గా కనిపిస్తుంది అని చెప్తారు. అది కూడా నేను ట్రై చేస్తాను, అది కూడా కనిపించింది. సో అట్లనే సేమ్ అలాగే మీరు మీ నీడను తదేకంగా ఒక 3 నిమిషాలు కానీ 2 నిమిషాలు కానీ తదేకంగా చూడాలి. చూసినట్లయితే మీకు వెంటనే అలా చూసి వెంటనే మీరు ఆకాశంలోకి చూడాలి. ఆకాశంలోకి చూసినప్పుడు మీ ఆ నీడ అనేది మీకు కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది. ఎలా మీరు ఎట్లా ఉన్నారో అలా కనిపిస్తుంది. అలా మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక 3 సంవత్సరాలు, అదంటే మినిమం 3 సంవత్సరాలు, మ్యాక్సిమం 8 సంవత్సరాలైనా సరే మీరు ఇలా చేశారంటే, నువ్వు చేసావంటే ఇలాగా నీలో ఉండే అంతరాత్మ, నీలో ఉండే ఆత్మ నీకు ఎదురుగా వచ్చి మాట్లాడుతుంది అని చెప్పారు తాత. నేను అస్సలు నిజంగా నమ్మలేదు. అది ఎట్లా నమ్మడం తాత, అది ఎట్లా, అది నిజమని నేను ఎట్లా నమ్మాలి, అది ఎందుకు నిజమవుతుంది కదా, అది ఊరిక నీడని చూస్తూనే వచ్చేస్తుంది ఆత్మంతా మాట్లాడుతుంది అంటే, నువ్వు ప్రయత్నించి చూడు అప్పుడు నువ్వే మాట్లాడతావు. ఎందుకంటే నాకు నేను చేసినాను, నేను సక్సెస్ అయినాను అని చెప్పినాను. నేను నిజంగా నమ్మాలి, నిజంగా నా తాత మీరు నిజంగా మీరు చేసినాను, మీతో మాట్లాడుతుంది అంటే మాట్లాడుతుంది. నాకు నా చావు ఎప్పుడో తెలుసు, నాకు నా విషయాలన్నీ, నాకు ముందు ఏం జరుగుతాయో ఏమేమి జరుగుతాయో నాతో మాట్లాడుతుంది నాకు ఆత్మ అని చెప్పేవారు. నేను ఫస్ట్ నమ్మలేదు, ఊరికే జోక్ చేస్తున్నారేమో అంటే, నాకు చిన్నపిల్లను కదా నేను, సో చిన్నపిల్ల కాబట్టి ఏదో కథలాగా చెప్పేస్తున్నారేమో అనుకున్నాను. కానీ 2-3 సార్లు అడిగాను నేను ఆ తాతను, సీరియస్గా చెప్తున్నాను నేను, ఇది నిజము, నువ్వు ప్రయత్నించి చూడు కావాలంటే అన్నాడు. కానీ నాకు ఎక్కడండి, మనకు మామూలుగా 3 ఇయర్స్ కంటిన్యూస్గా అంటే చేయాలంటే ఏదో ఒకరోజు ఎలాగో ఒకలాగా ఏదో ఒక ఆటంకం ఖచ్చితంగా కలుగుతుంది, ఖచ్చితంగా 2-3 ఇయర్స్ అంటే కష్టం అయిపోతుంది కదా. సో అలాగా నేను 1.5 సంవత్సరం చేశాను, తర్వాత చేయలేకపోయినా 1.5 సంవత్సరం చేసిన తర్వాత విడిచిపెట్టేశాను. అంటే గుర్తు లేదు, మర్చిపోయాను నేను, విడిచిపెట్టేశాను ఏదో పనుల్లో పడి. తర్వాత మళ్ళీ ఇంకొకసారి చేయాలని ఇంకొకసారి 2 ఇయర్స్ చేశాను, మళ్ళీ తర్వాత కూడా నేను చేయలేకపోయినాను.
అంటే ఇలా చేయడం వల్ల 2 ఇయర్స్ చేసిన దానికి కొద్దిగా నాకు అనిపిస్తుంది అనిపిస్తుంది, ఎందుకంటే మనకు వెనకల నుంచి మనల్ని ఎవరో చెప్పినట్టు నువ్వు ఇది చెయ్యొద్దు ఇది చెయ్యి, వాళ్ళకు నువ్వు అంటే ఇష్టం లేదు వాళ్ళతో ఎక్కువ మాట్లాడద్దు అని నాకు వెనక నుంచి ఎవరో చెప్పినట్టు అనిపిస్తుంది. అంటే నేను 2 ఇయర్స్ చేసినందుకే ఇట్లా ఉంటే 3 ఇయర్స్ చేస్తే నిజంగానే వచ్చి చెప్తుందేమో, ఎందుకంటే ఆ తాత చెప్పింది నిజము అని అనిపించింది నిజంగా. ఎందుకంటే నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎవరైనా మీకు అట్లా అనిపిస్తే చేయాలనిపిస్తే చేసుకోవాలనిపిస్తే తప్పకుండా చేయండి. ఇదే మీ చెడ్డ పని కాదు, ఏం కాదు, మీ నీడను మీరు చూడడమే. మీ నీడను మీరు చూసి మళ్ళీ తర్వాత ఆకాశంలో చూడడం అంతే, అది అంతే. అది మా తమ్ముడితో చెప్పాను. మా తమ్ముడు కూడా ట్రై చేశాడంట. ఇంకా నేను ఎవరితోనూ చెప్పలేదు, ఇది ఎవరికి షేర్ చేయలేదు, ఎందుకంటే ఇప్పటికి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ మీకు చెప్పాలనిపించింది, అందుకే చెప్తున్నాను. మా తమ్ముడికి చెప్పాను, మా తమ్ముడు కూడా ట్రై చేశాడంట. 2 ఇయర్స్ చేశాడు వాడు కూడా. సో 2 ఇయర్స్ చేశాడు, ఇంకొక 1 ఇయర్ చేయలేకపోయాడు. కానీ నాకు కూడా అనిపిస్తుంది ఇంకా కొంచెం ఏదో మనకు మన వెనక నుంచి మనల్ని చెప్పినట్టు మనకు ఆ థాట్స్ మనల్ని గురించి ఎవరైనా ఏదైనా అనుకుంటున్నారంటే మనకు తెలిసిపోవడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కరెక్టు, ఆ తాత చెప్పినది కరెక్టే అని చెప్తాడు. సో అది ఆ విషయం ఎందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే చెప్తున్నాను. మీరు ట్రై చేయాలనుకుంటే చేయండి, మంచిదే. మీకు మీరు మీతోనే మాట్లాడగలుగుతారు, అంటే మీకు ముందు ముందు విషయాలన్నీ కూడా మీకు తెలిసిపోతాయి అది. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ తర్వాత ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నమస్తే, స్వస్తి, శుభం.